హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్ క్రాఫ్ట్స్ తెలుగుకి వెల్కమ్. అండ్ చాలామంది నాకు చాలా రిక్వెస్ట్లు చేశారు, పేరెంట్స్ జుమార్ అయితే మీరు చెప్పారు కానీ హ్యాంగింగ్ ఎలాగో చెప్పలేదు, ప్లీజ్ మీరు అప్లోడ్ చేయండి అది ఎలా హ్యాంగ్ చేయాలో అని అన్నారు. ఇది యాక్చువల్లీ నేను నార్మల్గా తీసిన వీడియో, ఇప్పుడు స్పెసిఫిక్గా నాకు ఒక వీడియో కూడా లేదు. నేను మేక్ చేయడానికి నా దగ్గర జుమార్కి కావాల్సిన బీట్స్ కూడా నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకనే నేను ఇప్పుడు ఆ ఓల్డ్ వీడియోనే మీకు పోస్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఈజీగా అర్థమవుతుంది, దాని గురించి పెద్దగా టెన్షన్ ఏం తీసుకోక్కర్లేదు. చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది. నేను 4 హ్యాంగర్స్ పెట్టాను కదా, ఆ 4 హ్యాంగర్ ఐ మీన్ ప్యారెట్కి పైన 4 ఏమంటారు 4 స్ట్రింగ్స్ని జాయిన్ చేశాను కదా, ఆ స్ట్రింగ్స్ 4 సెంటర్ బీడ్స్ని జాయిన్ చేయాలండి. అవి పైన 4 కలిపి ఒక డైమండ్ షేప్లా వస్తుంది, ఆ షేప్తోని మనం జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసిన తర్వాత ప్రతి బీడ్ నుంచి ఒక రింగ్ని, అంటే ఒక కీ చైన్ రింగ్ని మన హ్యాంగింగ్ కోసం యూజ్ చేసుకుందాం. ఇక్కడ నేను వేరే కీ చైన్ రింగ్ని ఇక్కడ మాకు దొరుకుతున్నాయి, సో నేను ఆ రింగ్నే యూజ్ చేశాను. సో మీకు అవైలబుల్గా లేకపోతే చక్కగా కీ చైన్ రింగ్నైనా యూజ్ చేసుకోవచ్చు, యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం ఆ కీ చైన్ రింగ్కి ఈ ఒక పూసకి 3 లేదా 4 పూసలు యాడ్ చేస్తూ రిటర్న్లో అదే పూస నుంచి దారం తీసుకుని రండి. వెరీ సింపుల్ అండి, చాలా అంటే చాలా ఈజీ, మీరేం దాని గురించి ఎక్కువ కష్టం ఏం పడక్కర్లేదు. అయితే ఈ రింగ్ను చుట్టుకుంటూ వెనక ఆపోజిట్ నుంచి తీసుకొని వెళ్ళాలి. అలా చేయడం వల్ల ఏంటంటే అక్కడికి ఆ కీచైన్ రింగ్ అనేది ఫిట్ అయిపోతుంది, అలాగే అన్ని పూసల నుంచి కూడా అలాగే ఏమంటారు అలాగే చుడుతూ ఉంటే మొత్తంగా 4 పూసలు పైన కనబడుతూ ఉంటాయి. అంటే సెంటర్లో 4 పూసలు కనిపించేలాగా మనం చేసుకోవాలి. ఆ రింగ్కి ఎంత టైట్గా మనము తాళ్లతో తిప్పుతూ ఉంటే అది అంత టైట్గా ఫిట్ అయిపోతుంది, అది కిందన పడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే ప్యారెట్ జుమార్ చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది కనుక ఆ మొత్తాన్ని సపోర్ట్ చేయాలంటే మనం ఎన్ని పెట్టుకోవాలా అనేది మనం ఐడియా తెచ్చుకుంటే సరిపోతుంది, దాని గురించి మీరేం స్ట్రగుల్ ఫేస్ చేయక్కర్లేదు, వెరీ ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉంటే నాది ఇన్స్టా ఐడి నేను కిందన పెడుతున్నాను, ఆ ఇన్స్టా ఐడిలో నాకు డిఎం చేయండి. నేను డెఫినెట్గా మీరు ఏ క్వశ్చన్ మీకు ఏ అర్థం ఎక్కడ ఏ స్పాట్లో అర్థం కాకపోయినా సరే నేను రెస్పాండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మీకు నేను సాల్వ్ చేస్తాను డెఫినెట్గా. ప్లీజ్ సారీ గైస్, నా దగ్గర నిజంగానే వీడియో లేదు, నాకు మేక్ చేయడానికి బీట్స్ కూడా అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఇప్పుడు ఇది చేయలేకపోతున్నాను. బట్ నేను ఈ వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, వీడియో అర్థం కాకపోయినా నేను చెప్పేదైనా అర్థమవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ ఫుల్ వీడియో నీట్గా అబ్జర్వ్ చేస్తూ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూపించు చుట్టూ రావాలా అంతే. ఇలా పెట్టాను, తర్వాత రెండు రైట్ సైడ్స్ నుంచి తీసాను, తర్వాత దీన్ని జాయిన్ చేస్తాను. బాగా
ఇది ఒకటి పెట్టేస్తే ఫిట్ చేసేస్తే బాగుంది.